హాసా టీవీ ప్రేక్షకులకు నమస్కారం. మహనీయులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కల్పించిన ఉన్నత అవకాశాలను అందిపుచ్చుకొని పేదల అభివృద్ధికి కృషి చేయాలని ఆంధ్రప్రదేశ్ దళిత రైతు కూలీ ఎస్టీ ఎస్సీ బీసీ మైనార్టీ సంక్షేమ సంఘ వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షులు గుంటగాని పేతురు కోరారు. ప్రకాశం జిల్లా పీసీపల్లె మండలంలోని ఎంపీడీఓ కార్యాలయంలో సోమవారం నూతనంగా ఎన్నికైన ఎంపీపీ ఆత్యాల జపన్య, జెడ్పీటీసీ లక్ష్మీకాంతమ్మ, ఎంపీటీసీ సిహెచ్ స్వప్న, సర్పంచ్ తాళ్ళూరి మరియమ్మ, వార్డు సభ్యులు విజయసూర్య, గుంటగాని మమతలకు ఘన సన్మానాన్ని నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ దళిత రైతు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సంక్షేమ సంఘ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు గుంటగాని పేతురు ఆధ్వర్యంలో పీసీపల్లి ఎంపీడీఓ కార్యాలయంలో జరిగిన ఈ సన్మాన కార్యక్రమానికి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎండ్లూరి కాంతారావు, జిల్లా అధ్యక్షులు బద్దెపూడి మార్క్, జిల్లా సమన్వయకర్త గంధం భాస్కర్, కందుకూరు టౌన్ అధ్యక్షులు పి నరసింహం, కనిగిరి నియోజకవర్గ అధ్యక్షులు గోనా బర్నవాస్, కనిగిరి మండల అధ్యక్షులు జెన్నిపోగు అనిల్కుమార్, పీసీపల్లి మండల సంఘ అధ్యక్షులు గోచిపోతల బుజ్జి ఆధ్వర్యంలో ఈ ఘన సన్మానాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులకు దుశ్యాలవతో సన్మానించి వారిని అభినందించారు. కార్యక్రమంలో పాల్గొన్న వ్యవస్థాపక అధ్యక్షులు గుంటగాని పేతురు మాట్లాడుతూ నూతనంగా ఎన్నికైన వారందరికీ సంఘం తరపున ధన్యవాదాలన్నారు. దళితులు కూడా రాజకీయంగా ఎదగడానికి ఇటువంటి అవకాశాలు కల్పించిన మహనీయులు బిఆర్ అంబేద్కర్, ఆయన చేసిన సేవలు ప్రతి ఒక్కరూ బాధ్యతగా నిర్వర్తించాలన్నారు. ఎంపీపీగా బాధ్యతలు చేపట్టిన అత్యాల జపన్న కులమతాలకు అతీతంగా రాజకీయాలకు దూరంగా పెట్టి పేదల పక్షాన న్యాయం పక్షాన పోరాటాలు చేసి పేదలకు న్యాయం చేయాలన్నారు. అన్ని వర్గాల్ని కలుపుకొని ఈ మండలంలో అభివృద్ధి కార్యక్రమాల విషయంలో మేమైతే ముందుంటాం. పేదలను కోల్పించు మేము గత 30 సంవత్సరాల నుంచి కూడా కలిసిమెలిసి ఈ మండలంలో రాజకీయం చేస్తున్నటువంటి నాయకులు. అయితే ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో మన ఎమ్మెల్యే కొండా మధుసూదన్ యాదవ్ గారి దయతోటి ఈ స్థాయిలో ఈ పదవుల్లో జపన్య గారు కావచ్చు, లేకపోతే జెడ్పీటీసీ కావచ్చు, ఎంపీటీసీ కావచ్చు, ఆయన ఎమ్మెల్యే గారు ఉండి నిలబెట్టినందువల్లనే మేమందరం కూడా ఈ మండలంలో ఈ విధంగా పదవులు స్వీకరించడం జరిగింది. అయితే మేము తీసుకున్నటువంటి పదవులకి, మేము ఉన్నటువంటి స్థానాలకి మా యొక్క శక్తి నాయకులు ప్రతి ఒక్కరూ సహకరించి వారు తోడ్పాటుగా ఉండి వారి విజయానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరు మా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. మరి ఈరోజు జపన్య అత్యాల జపన్య ఎప్పుడు మంచి ఆరోగ్యపడు ఈ బాధ్యతలకి ఏ పార్టీతో సంబంధం లేకుండా కులం మతం వర్గం లేకుండా అందరికీ సమానంగా పరిపాలన కొనసాగిస్తారని ఏ రాజకీయంలో తిరిగి లొగనని చేసే భాషలకు అనుకూలంగా రాజ్యాంగం ఉన్న ప్రతి ఒక్కటి ప్రభుత్వం పైన వచ్చే సంక్షేమ కార్యక్రమాలు. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని టచ్ చేయండి. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి మరియు షేర్ చేయండి. థ్యాంక్ యూ వ్యూవర్స్.